అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/4/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 వరకు. శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, విదియ ఉదయం 7:45 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 3:39 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:41 నుంచి 6:22 వరకు. వర్జ్యం ఉదయం 6:35 నుంచి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.